నీ దగ్గర గుండాలు ఉండొచ్చేమో, క్రిమినల్స్ ఉండొచ్చేమో, మా దగ్గర విప్లవకారులు ఉంటారు, విప్లవ యోధులు ఉంటారు, మర్చిపోక ముఖ్యమంత్రి. అకౌంటబిలిటీ అన్న పదం వాడటానికి నేను ఎవరిని ఉట్టిన ఒక మాట అన్న ఆలోచించే మాట్లాడతాను. ఇదే ముఖ్యమంత్రి అమరావతిని రాజధానిగా నేను ఉన్నాను, ఉన్న ఎకరాలు సరిపోయి ఇంక అదనంగా ఇంకొక 10,000 ఎకరాలు కూడా ఇవ్వండి, 5,000 ఎకరాలు ఇవ్వండి అని చెప్పిన వ్యక్తి ప్రతిపక్షంలో కూర్చొని 20,000 మంది రైతులు 33,000 ఎకరాలు తీసుకున్నారు. ఆ రోజున తీసుకున్నప్పుడు మొట్టమొదటి నేను చెప్పా, చిన్నగా ప్రారంభించి పెద్దగా చేయండి రాజధాని, అది నేను చెప్పాను. కానీ ఈ ముఖ్యమంత్రి ప్రతిపక్షంలో కూర్చొని సరిపోవని చెప్పిన వ్యక్తి ఈ రోజున 3 రాజధానుల నాటకం ఆడుతా ఉన్నారు. ఈయన షణ్ముఖ వ్యూహంలో, జనసేన షణ్ముఖ వ్యూహంలో అమరావతి రాజధానిగా ఉంటుంది, అమరావతిలోనే ఆంధ్రప్రదేశ్ రాజధాని ఉంటుంది. అది చాలా బలంగా మేము కత్తిపూడి సభలోనే జనసేన తరఫున నేను చెప్తా ఉన్నా. ఇదే ముఖ్యమంత్రి వైజాగ్ సభలో, వైజాగ్ 2019లో మాట్లాడుతూ ఉంటే వాళ్ళకి ఒకటే చెప్పాను వైజాగ్ లో. ఇతను నేను చెప్పినప్పుడు ముందు ఎవరు నమ్మరు, నాకేదో కాలజ్ఞానం ఇవన్నీ కాదు, ఒక సగటు మనిషిని చూడగానే కొంత చదువుకుంటే వచ్చే అవగాహన. ఎందుకంటే తెలంగాణలో ఈ కుటుంబం ఏం చేస్తుందో నాకు తెలుసు. వైజాగ్ మీద దృష్టి పెట్టగానే చెప్పా, మీరు వైసీపీని కనుక ఎన్నుకుంటే కొండలతో సహా మింగేస్తారని చెప్పాను. ఆ రోజున కొండలను తొలిచేస్తారని చెప్పాను. చేతులు గాలేక ఆకులు పట్టుకుని ప్రయోజనం, ఆ రోజు చెప్తే నా మాట ఇంటే కదా ఎవరన్నా. కనీసం గాజువాక నుంచి నన్ను గెలిపించుంటే ఋషికొండ దోపిడీ నాపేవాడిని, వైజాగ్ దోపిడీ నాపేవాడిని. నేను పరివర్తన, సామాజిక పరివర్తన, సామాజిక పరివర్తన అని ఎందుకు ఘోషిస్తుంటానంటే నా భవిష్యత్తు కోసం కాదు. నేను విదేశాలకు వెళ్ళిపోవచ్చు, ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు, సుఖంగా బతకాలని చెప్పేసి పారిపోవచ్చు. గోదావరి నేల, గోదావరి నది ఈ నేలను విడిచి ఎలా వెళ్ళలేదో పవన్ కళ్యాణ్ ఈ నేలను విడిచి వెళ్ళలేడు. ఉంటాం ఇక్కడే. నేను కోరుకుంటుంది సామాజిక పరివర్తన. ఒక్క 1,000 రూపాయల కోసమో, 500 కోసమో, 5,000 కోసమో ఓటు అమ్మేసుకుంటే మన హక్కును కోల్పోతున్నాం, నైతికంగా హక్కును కోల్పోతున్నాం. మన డబ్బులు మనకిస్తున్నారు,